हाय एवरीवन वीडियो मनम हर्बलाइफ न्यूट्रिशन प्रोडक्ट्स कंपनी ऑफिशियल वेबसाइट नुंडी ओरिजिनल प्रोडक्ट्स एला मनम आर्डर चेसुकोलो चूद्दाम। सो फर्स्ट ऑफ ऑल मीरू हर्बलाइफ न्यूट्रिशन प्रोडक्ट्स पर्चेस चेयाली अंटे खच्चितंगा मीकु प्रिफर्ड कस्टमर मेंबरशिप कानिवंडी लेदा असोसिएट मेंबरशिप ई रेंडिट्लो एदन्ना ओकटी खच्चितंगा उंडाली। सो मीलो एवरकैते कस्टमर आईडी लेदु अनुकुंटुन्नारो आर असोसिएट आईडी कावालनुकुंटुन्नारो सो मम्मल्नि कांटाक्ट चेयोच्चु वी फ्री आफ कास्ट मे मीकु प्रोवाइड चेस्तां। सो फर्स्ट आफ् आल इदी इन्फर्मेशन इव्वडानिकि नेनु एवर्नि अंटे नेनु हर्बलाइफ न्यूट्रिशन इंडिपेंडेंट असोसिएट नि ओकेना। सो बयट मनकि मार्केट लो चाला फेक प्रोडक्ट्स अवेलबल गा उन्नायि तक्कुव डिस्कौंट्स तो वाळ्ळु मीकु చూపిస్తూ ఉంటారన్నమాట, బట్ టెంప్ట్ అవి ఆ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు, ఓకేనా? సో ఎప్పుడన్నా హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఆథరైజ్డ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్స్ ద్వారానే తీసుకోవాలి, అప్పుడైతేనే మీకు జెన్యున్ ప్రోడక్ట్స్ తీసుకోగలరు। సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ని చూద్దాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లో కానివ్వండి, క్రోమ్ బ్రౌజర్లో కానివ్వండి, జస్ట్ మనం మై హెర్బల్ లైఫ్ అని సెర్చ్ చేయాలి, ఓకేనా? సో జస్ట్ మనం మై హెర్బల్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మై హెర్బల్ లైఫ్ .com అని కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ మనకి కనబడుతుంది। సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అసోసియేట్స్ అండ్ ప్రిఫర్డ్ కస్టమర్స్ సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అన్ ఆన్లైన్ అకౌంట్ అని ఉంటుంది, ఓకేనా? సో ఆల్రెడీ ఎవరికైతే ఐడీ ఉందో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట, ఇదర్ అసోసియేట్ ఐడీ కానివ్వండి, కస్టమర్ ఐడీ కానివ్వండి। సో దీని మీద క్లిక్ చేస్తున్నాను అని ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ అన్నది మన మెయిల్ ఐడినే ఉంటుందన్నమాట। సో మనం ఏదైతే మనం లాగిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు మెయిల్ ఐడి ఇచ్చి ఉంటామో అదే మన యూజర్ నేమ్। సో పాస్వర్డ్ మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటాం కాబట్టి అవి ఎంటర్ చేయాలి, ఓకేనా? సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను। సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అంటుంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి। సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది అప్డేటెడ్ అన్నమాట। సో ఇది నేను చేసేటప్పుడు 25th September, ఓకేనా? సో అప్డేటెడ్, ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత నేను చేస్తున్నాను, ఓకేనా? సో ఓల్డ్ దానికన్నా ఇది మీకు బాగా సపోర్ట్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ అన్న దాని మీద మనం క్లిక్ చేయాలి। సో క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది। సో నేను ఆల్రెడీ మొబైల్తో అదే మా మొబైల్ నెంబర్తో ఆథెంటికేట్ చేసేసాను। సో ఫస్ట్ టైం మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీ ఐడీని మీకు మీ ఫోన్ నెంబర్తో ఒక ఓటీపీ లాగా వస్తుందన్నమాట, ఓకేనా? ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా అండి? సో ఓపెన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బేసిక్ వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ నేను యాడ్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ మనకి చాలా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి। సో ఇందులో మనం చూడొచ్చు మీరు, ఇక్కడ మనకి చాలా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి। సో వెయిట్ లాస్తో పాటు వెయిట్ ఎన్హాన్సర్స్ కానివ్వండి, అండ్ మనకి బోన్ హెల్త్, జాయింట్ హెల్త్, హార్ట్ హెల్త్ కోసం, సో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెయిట్ లాస్కి సపోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ని కార్ట్లోకి యాడ్ చేసి సో అవి ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, టాప్లో మనకి 3 bars ఉన్నాయి కదా, 3 lines, దీని మీద క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన వెంటనే మనకి షాప్ అన్న ఆప్షన్ కనబడుతుంది। సో ఈ షాప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది అన్నమాట। సో ఇక్కడ మనం వెయిట్ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాం, ఓకేనా? వెయిట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను। చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి పర్సనల్ ప్రోటీన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, 200 grams అండ్ 400 grams। సో మనకి ఏది కావాలో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 grams యాడ్ చేస్తున్నాను, ఇక్కడ యాడ్ టు కార్ట్ అని అడుగుతుంది, ఓకేనండి? యాడ్ టు కార్ట్ అని అడిగినప్పుడు ఇక్కడ మనం షిప్పింగ్ అడ్రస్ అన్న ఇవ్వచ్చు లేదా పికప్ అన్న ఇవ్వచ్చు। సో షిప్పింగ్ అడ్రస్ అంటే మన ఇంటికి తీసుకుని వచ్చిస్తారు కొరియర్ త్రూ, కొరియర్ పార్ట్నర్ ద్వారా, లేదు పికప్ అనుకుంటే మనకి నియర్ బై ఉన్న లొకేషన్లో మనం వెళ్ళి తీసుకోవాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 చూపిస్తాను మీకు, ఓకేనా? సో షిప్పింగ్ అడ్రస్ అన్నది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను షిప్పింగ్ అడ్రస్ అన్న దాని మీద క్లిక్ చేసుకున్నాను, ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది చూడండి కింద, ఆల్రెడీ అడుగుతుంది అనమాట। సో మన ఫస్ట్ నేము, మన లాస్ట్ నేము, మన అడ్రస్, స్టేట్, సిటీ ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇది సేవ్ అయిపోతుంది, ఓకేనా? అప్పుడు మనకి మన ఇంటి అడ్రస్కి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయన్నమాట। లేదు అనుకోండి ఇక్కడ పికప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి। సో పికప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన
ఏరియా జిప్ అదే పిన్ కోడ్ ఉంటుంది కదా ఇది మనం ఇదన్నా సెర్చ్ చేయొచ్చు మన ఊరి పేరు అన్నా సెర్చ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరు అని సెర్చ్ చేశాను చూడండి నెల్లూరులో ఉన్న పికప్ పాయింట్ అడ్రస్ అన్నది వచ్చింది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని యూ సెలెక్టెడ్ అడ్రస్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో ఆర్డర్ అనేది మనం పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ నెంబర్తో అక్కడికి వెళ్ళి మనం ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే షిప్పింగ్ అడ్రస్ అయితే మనకి 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ ప్లస్ 18 రూపీస్ జిఎస్టీ అంటే 118 రూపీస్ మనకి ఛార్జ్ అవుతుంది అండ్ పికప్ ఆర్డర్లో అయితే మనకు అది ఉండదు బట్ మనం షిప్పింగ్ ఆర్డర్లో కూడా 100 వాల్యూమ్ పాయింట్స్ అంటే ప్రతిదానికి పాయింట్స్ ఉంటాయి కదా 100 వాల్యూమ్ పాయింట్స్ ఏవో ఆర్డర్ మనం చేసుకున్నట్లయితే ఆ 118 రూపీస్ కూడా మనకి మైనస్ అవుతుంది ఓకేనా సో ప్రజెంట్ అయితే నేను ఊరికే షిప్పింగ్ అడ్రస్ ఒకటి యాడ్ చేస్తున్నాను సారీ పికప్ అడ్రస్ యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ చూడండి కార్ట్ సింబల్ చూడండి 1 అన్న యాడ్ అయ్యింది అంటే ఒక ఫార్మ్ ఒక పర్సనల్ ప్రోటీన్ అనేది యాడ్ అయ్యింది అండ్ ఇక్కడ నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్లో ఫార్ములా 1 అన్న దాన్ని క్లిక్ చేశాను సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో మనకి ఏ ఫ్లేవర్ అయితే కావాలో సో అన్నిట్లో అంటే అన్ని ప్రైస్ అన్నది ఒకేలాగా ఉంటుంది సో మనకు కావాల్సిన ఫ్లేవర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కుల్ఫీ అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా చూడండి కార్ట్లో 2 అని మనకి చూపిస్తుంది నెక్స్ట్ మనం వెయిట్ మేనేజ్మెంట్లో షేక్ మేట్ అనేది యాడ్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఎనర్జీ అండ్ ఫిట్నెస్లోకి వెళ్ళాలి ఇక్కడ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అని ఉంటుంది సో ఇక్కడ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో మనకు కావాల్సిన ఫ్లేవర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో నేను ఎలాచీ అనే ఫ్లేవర్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు గమనిస్తే కింద ఇక్కడ చూడండి ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది ఇక్కడ 47.50 పాయింట్స్ అని చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఈ వాల్యూమ్ పాయింట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇప్పుడు నేను కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను సో మనం ఏదైతే యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ చూడొచ్చు సో ప్రొసీడ్ టు చెక్అవుట్ సో ఇక్కడ చూడండి నేను పికప్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేమ్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఎందుకంటే ఎవరైతే వెళ్ళి పిక్ చేసుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి ఓకేనా సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు మేక్ పేమెంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేశాను సో ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు డైరెక్ట్ డిపాజిట్ అన్న ఆప్షన్ ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు బట్ మనకి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మనం పేమెంట్ చేసిన తర్వాతనే మనకి ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది ఓకేనా అందరు గమనించండి ఈ డైరెక్ట్ డిపాజిట్ అంటే ఏంటంటే మనం బ్యాంకుకి డీడీ ఫామ్ తీసుకుంటాం కదా కంపెనీ పేరు మీద డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని దాన్ని మెయిల్ చేస్తే అప్పుడు మన ఆర్డర్ని ఓకే చేస్తారు సో చాలామంది తెలియక ఈ డైరెక్ట్ డిపాజిట్ని క్యాష్ ఆన్ డెలివరీ అనుకుంటున్నారు సో మ్యాక్సిమం ఈ ఆప్షన్ మనం యూజ్ చేయకుండా ఉంటేనే బెటర్ ఓకేనా మనకి ఈజీగా ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి ఆల్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు లేదు క్రెడిట్ కార్డ్సే యూజ్ చేయాలనుకుంటే గ్లోబల్ పేమెంట్స్ కార్డ్స్ అని ఉంది కదా ఇది యూజ్ చేయొచ్చు ఓకేనా ఇంటర్నెట్ కానివ్వండి డెబిట్ కార్డ్ కానివ్వండి యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే యూపీఐ విర్చువల్ అడ్రస్ సో ఇది మనకి మన యూపీఐ విర్చువల్ అడ్రస్ ఐడియా ఉంటే ఇది యూజ్ చేయొచ్చు లేదు ఇంకా అన్నిటికన్నా సింపుల్గా ఉండాలి అనుకుంటే యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్తో మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా సో ఇక మొత్తం మనం స్క్రోల్ చేసిన తర్వాత టోటల్ పేమెంట్ అని చూపిస్తుంది కదా ఇక్కడ ఒక టిక్ మార్క్ మనం ఇచ్చిన తర్వాత ప్లేస్ ఆర్డర్ అనే దాని మీద క్లిక్ చేయాలి సో నెక్స్ట్ మనకి కోడ్ అనేది ఇలా వస్తుంది సో ఇదే మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పేతో మనం స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు లేదా వేరే మొబైల్తోనే పేమెంట్ చేయొచ్చు ఓకేనా సో ఇది పేమెంట్ చేసిన వెంటనే మనకి ఆర్డర్ నెంబర్ అనేది వస్తుందండి ఓకేనా 3తో స్టార్ట్ అవుతుంది 3i అన్నట్లు సో ఆర్డర్ నెంబర్ అనేది వస్తుంది అప్పుడు మన ఆర్డర్
సో ఆర్డర్ నెంబర్ వస్తుంది అప్పుడు మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయినట్లు అన్నమాట ఓకేనా సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మనం మన ఇదే ఫోన్లో కూడా ఫోన్ పే చేయొచ్చు లేదా వేరే ఫోన్తో కూడా ఫోన్ పే చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీలో ఎవరికైతే కస్టమర్ ఐడీ తీసుకోవాలనుకుంటున్నారో ఆర్ అసోసియేట్ ఐడీ తీసుకోవాలనుకుంటున్నారు సో డిస్క్రిప్షన్లో నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్.